జగన్ ఏడాది పాలన నిమ్మగడ్డ రమేష్ కేసులో హైకోర్టు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీకి జగన్ వంటి ముఖ్యమంత్రి మళ్ళీ దొరకడని ఏడాది పాలనకు వందకు నూట పది మార్కులు వేస్తున్నానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమంపై జగన్ ఫోకస్ పెట్టారని కానీ సంక్షేమ పథకాలను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆదరించలేదన్నారు ఎన్నికలకు ముందు తాను అనంతపురం జిల్లాలో పర్యటించానని అక్కడ ప్రజల్ని అడిగితే టీడీపీకి ఓట్లు వేస్తామని చెప్పారని కానీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో న్యాయం ఇంకా బ్రతికి ఉందడానికి నిదర్శనమని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు జగన్ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనడం సరికాదని రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయని దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ శ్రీరాముడో రావణుడో ప్రజలే తేల్చుకోవాలని టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవి సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని కానీ చివరికి వెనక్కి తగ్గారని అన్నారు సొంత పార్టీ పైన జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ చేసే ప్రతి పనిని విమర్శించాల్సిన అవసరం లేదని ఇళ్లల్లో దీక్షలు నిరసనలతో ఉపయోగం లేదన్నారు ఒక పూట నిరసనతో ఏం వరగదన్నారు